కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి చూడాలి. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నాం, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని కాంబినేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ అని కాల్ చేస్తాం. అదే ఫంక్షన్ మీన్స్ ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కాంబినేషన్ చేసేదాన్ని ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఫంక్షన్ మీన్స్ ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కాంబినేషన్ చేసేదాన్ని ఫంక్షన్ అంటాం. మరి ఈ ఫంక్షన్స్ ద్వారా డిఫైన్ చేయడం ద్వారా నాకు అడ్వాంటేజ్ ఏంటని తెలవాలి. అంటే ఫంక్షన్ని డిక్లేర్ అంటే యూజ్ చేయడం ద్వారా, ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా నాకు ఏం జరుగుతుంది అనేది తెలవాలి. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే రిపిటేషన్ చేయడం కోసం, అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా చేసే వర్క్ని, అంటే రెగ్యులర్గా మనకు ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకోండి, నాకు ఆల్రెడీ ఆ ఫంక్షనాలిటీ అనేది ఒక ఫంక్షన్ లోపల డెవలప్ చేసింది, నేను మళ్ళీ ఆ ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలంటే టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీ తోటి నేను పర్ఫామ్ చేయడం కోసం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేసుకోవచ్చు. మరి ఈ ఫంక్షన్స్ లోపల ఏంటంటే ఆల్రెడీ బిల్టిన్ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయి. బిల్టిన్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వచ్చే వాటిని బిల్టిన్ ఫంక్షన్స్ అంటాం. మనకు దీనిలో కొన్ని ఫంక్షన్స్ గురించి కూడా చూసాం, లైక్ ఎస్టిఆర్ సిఏటి అనే ఫంక్షన్, అంటే స్ట్రింగ్ కంకాటినేషన్ కోసం, ఎస్టిఆర్ సిఎంపి అని ఇచ్చాం స్ట్రింగ్ కంపేర్ కోసం. ఇలా మనకు కొన్ని ఫంక్షన్స్ అనేటివి బిల్టిన్గా ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. అది కాకుండా మనం ఓన్గా డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే, ఏంటి ఓన్ ఇంప్లిమెంటేషన్ కోసం డిజైన్ చేసుకోవాలన్నప్పుడు ఏ విధంగా చేస్తామని చూడాలి. ఓకే, దీనికోసం వచ్చేసి ఒక రూల్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. అంటే దీనికి ఒక సింటాక్స్ రూల్ అనేది, అలైన్మెంట్ అనేది సెట్ చేసుకోవాలి, ఏ విధంగా అలైన్మెంట్ సెట్ చేస్తామని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకు ఒక ప్రోగ్రామింగ్ రూల్ అనేది ఏ విధంగా రాస్తారనేది, ఫస్ట్ డిఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఏంటి ఫంక్షన్ని డిఫైన్ చేయడం కోసం డిఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి దీని తర్వాత ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తాం. ఏం మెన్షన్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేసిన తర్వాత పారాన్సిస్ లోపల పారామీటర్స్ అనేటివి ఇస్తాం. పారామీటర్స్ ఇస్తాం, పారామీటర్స్ ఇచ్చిన తర్వాత కొలన్స్ అనేటి ఇండికేట్ చేస్తాం. కొలన్స్ ఇండికేట్ చేయగానే నాకు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా లైన్ ఇండెంటేషన్ అనేది సెట్ అవుతుంది. లైన్ ఇండెంటేషన్ మీన్స్ ఏంటంటే దాని రూల్ ప్రకారం దానికి ఏ బ్లాక్ లోపల, ఇప్పుడు మనకు ఇఫ్ ఎల్స్ లోపల యూజ్ చేసాం, ఇఫ్ కండిషన్ ఇచ్చాం, ఇఫ్ కండిషన్ ఇచ్చేసి కొలన్స్ ఇచ్చేసి ఎంటర్ప్రెస్ చేయగానే నాకు ఏం జరుగుతుంది, కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ ఇవ్వగానే మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా మనకేంటి ఫంక్షన్ డిఫైన్ చేసాం, ఫంక్షన్ డిఫైన్ చేయగానే ఇదంతా ఏ బ్లాక్ అవుతుంది అంటే ఫంక్షన్ కోడ్ బ్లాక్ అవుతుంది. సో అంటే ఈ ఇండెంటేషన్ రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి. అలా అయితే మనకేంటంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదన్నట్టు. ఇప్పుడు నాకేంటి ఫంక్షన్లకు కన్సిడరేషన్ కావాలంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేస్తాం. ఫంక్షన్ ఏమని మెన్షన్ చేస్తాం, డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అంటాం, డాక్ స్ట్రింగ్స్ అని కూడా రాసుకోవచ్చు, దాని డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అని. ఈ ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది దేనికోసం అంటే ఈ ఫంక్షన్ అనేది దేనికోసం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఓకే అది దాని లోపల ఏం లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది యూజర్కి అర్థం కావడం కోసం మాత్రమే యూజ్ చేసేదాన్ని ఏంటారంటే ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అని. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మనకు ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది మనకు కావాలి అంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు నేను. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏముంటాయంటే ఫంక్షన్ సూట్ అని కాల్ చేస్తాం. ఇక్కడ సూట్ మీన్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ కోడ్ వచ్చేసి, అంటే కలెక్షన్ ఆఫ్ కోడ్ని వచ్చేసి సూట్ అని కాల్ చేస్తాం. అంటే నా కోడ్ బ్లాక్ లోపల ఏం చేస్తామంటే దాని లోపల ఏమేమి ఇంప్లిమెంటేషన్ కావాలి, ఎలా కోడ్ బ్లాక్ అనేది ఇంప్లిమెంటేషన్ కావాలనేది ఇచ్చేదంతా ఫంక్షన్ సూట్ అని కాల్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే రిటర్న్ ఎక్స్ప్రెషన్ అనేది మెన్షన్ చేస్తాం. ఏంటి రిటర్న్ ఎక్స్ప్రెషన్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఇది మనకు ఫంక్షన్ని ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే బేసిక్గా ఉండే సింటాక్స్ రూల్ వచ్చేసి ఈ విధంగా, ఫస్ట్ డిఎఫ్ అని చేసి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఇస్తాం, తర్వాత ఓపెన్ పారెన్స్ ఇచ్చేసి దాని లోపల పారామీటర్స్ అనేటి ఇస్తాం. ఏంటి ఫంక్షన్ లోపల రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం. తర్వాత ఇన్సైడ్లో ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తాం. ఈ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకు ఈ ప్రోగ్రామ్ అనేది దేని గురించి రాస్తాం, ఈ లాజిక్ అనేది దేని గురించి రాస్తాం అనేది మెన్షన్ చేయడం కోసం డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ సూట్ అంటే కోడ్ బ్లాక్ అనేది అంతా ఇంప్లిమెంట్ చేయడం కోసం, అంటే దాని లోపల కలెక్షన్ ఆఫ్ కోడ్ బ్లాక్ ఉంటుంది, ఏది ఈ ఫంక్షన్ సంబంధించి కలెక్షన్ ఆఫ్ కోడ్ బ్లాక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫంక్షన్ సూట్ అని ఇస్తాం. తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం, అంటే ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది,
ఈ ఎగ్జిక్యూట్ అయిన వాల్యూ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ ఫంక్షన్ సూట్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు పాస్ చేసిన వాల్యూస్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ నుంచి పాస్ చేసిన వాటిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫంక్షన్లో రిసీవ్ చేసుకున్న వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం. ఈ పారామీటర్స్ నుంచి ఈ ఫంక్షన్ సూట్లోకి వెళ్తాయి. ఈ ఫంక్షన్ సూట్లోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ అనేది ఎక్స్ప్రెషన్ అంటాం. ఆ ఎక్స్ప్రెషన్ అనేది మళ్ళీ దేనిలోకి పాస్ అవుతుంది అంటే మెయిన్ ప్రోగ్రామ్లోకి పాస్ అవుతుంది. సో అలా ఇక్కడ మనకి ఏంటి బేసిక్ రూల్ ప్రకారం వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. తర్వాత స్పేస్ ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ పారామీటర్స్ అనేది ఇన్సైడ్ లోపల వచ్చేసి ఏంటి పారామీటర్స్ అనేది మెన్షన్ చేస్తాం. పారామీటర్స్ అనేది దేనికోసం అంటే మెయిన్ ప్రోగ్రామ్ నుంచి రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అని కాల్ చేస్తాం. సో ఈ పారామీటర్స్ లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. విత్ డేటా టైప్స్ తోటి మనం మెన్షన్ చేసుకోవచ్చు, వితౌట్ డేటా టైప్స్ తోటి అయినా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఫంక్షన్ సూట్ అంటే కోడ్ బ్లాక్. తర్వాత రిటర్న్ టైప్ అంటే మనకు ఏ వాల్యూ రిటర్న్ చేయాలని చూడలేదు అని రిటర్న్ వాల్యూ. సో ఇది మనకు ఈ విధంగా అనుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. లైక్ నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, అవుట్పుట్లో కూడా మెసేజ్ అనేది ప్రింట్ చేయడం కోసం. నేను ప్రింట్ బదులు వచ్చేసి సంథింగ్ అనదర్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాం, అంటే ప్రింట్ మీ అనే ఫంక్షన్ యూజ్ చేయాలనుకున్నాం, అంటే మనం ఒకటి తయారు చేయాలనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీనికోసం ఏమి యూజ్ చేస్తా అంటే డిఎఫ్ అని యూజ్ చేసి దెన్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్ మీ అని ఇస్తాను. ఏదైనా నేమ్ తీసుకోవచ్చు, ప్రింట్ మీ అని ఇస్తాను. సో ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి ఎస్టిఆర్ అని తీసుకున్నాను, కొలన్స్ ఇచ్చాను. దీనికి లైన్ ఇండెంటేషన్ రూల్ ప్రకారం ఇచ్చేస్తాను. దెన్ దీనిలోపల మనం ఎక్కువ కోడ్ ఏం రాయట్లేదు, జస్ట్ ప్రింట్ అని ఇచ్చేసి ఎస్టిఆర్ అని ఇస్తాను. అంటే ఇక్కడ పారామీటర్లు రిసీవ్ చేసుకున్నానని ప్రింట్ చేస్తాను. తర్వాత ఇక్కడ రిటర్న్ చేస్తాను, రిటర్న్ అని యూజ్ చేస్తాను అంతే. ఇక్కడ ఏ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ రిటర్న్ ఇచ్చేస్తాను. ఇది ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేశాను, మెయిన్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తాను. ఇక్కడ నేను ప్రింట్ అని చేసి ప్రింట్ మీ అని ఇస్తాను. ప్రింట్ మీ అని వచ్చేసి సంథింగ్ మెసేజ్ రాస్తాను, ఏంటి వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామ్ అని పైథాన్ అంటున్నాను. తర్వాత నెక్స్ట్ అనదర్ ప్రింట్ మీ కాల్ చేస్తాను, విష్ టు ఆల్ అని ఇస్తాను, సేవ్ చేస్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్లో జరిగేది ఏంటంటే ప్రింట్ మీ అన్నప్పుడు వెల్కమ్ టు పైథాన్ అనేది దేనిలోకి వెళ్తుంది అంటే ఎస్టిఆర్లోకి వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ప్రింట్ ఎస్టిఆర్ అన్నప్పుడు దానిలో ఏం జరుగుతుంది, ప్రింట్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఇంకోసారి ప్రింట్ మీ అన్నప్పుడు ఇక్కడ నుంచి పాస్ చేసే వాటిని ఏమంటాం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ రిసీవ్ చేసుకున్న వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం. ఇక్కడ నాకేంటి ఈ ఆర్గ్యుమెంట్లోకి ఈ టెక్స్ట్ అనేది ఈ పారామీటర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తాను, దీనిలో లాజిక్ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, దానిలోపల ఏం చేస్తామంటే మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో ఒకసారి చూద్దాం ప్రింట్ చేస్తే వస్తుందా లేదని చూద్దాం. రన్ ఏ మోడల్ అని ఇస్తాను, వెల్కమ్ టు పైథాన్, విష్ టు ఆల్ అని ఇచ్చింది. అంటే ఇలా చేసే దాన్ని ఏమంటారంటే కాలింగ్ ఫంక్షన్ అంటారు. ఇలా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏమైనా కాల్ చేస్తామంటే కాలింగ్ ఫంక్షన్ అంటారు. కాలింగ్ ఫంక్షన్ లోపల ఏం చేస్తాం, మనకు ఒక స్పెసిఫైడ్గా వచ్చేసి మెన్షన్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం, ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్. తర్వాత దీనిలో పాస్ చేసే దాన్ని ఏమంటాం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటాం పారామీటర్స్ అంటాం. ఇలా పాస్ చేస్తున్నాను, ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను, ఇక్కడ పాస్ చేస్తున్నాను, ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను. అలా నాకు నెంబర్ ఆఫ్ కోడ్ బ్లాక్ని నేను ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రింట్ అనే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఒక కోడ్ బ్లాక్ని నేను ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ప్రోగ్రామ్ లోపల ఇంప్లిమెంట్ చేయాలి. అంటే నేను ప్రతిసారి డెవలప్ చేయకుండా ఉన్నదాన్నే డెవలప్ అంటే ఉన్నదాన్నే కాల్ చేసుకోవాలన్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటాం ఫంక్షన్స్ అనే కాల్ చేస్తాను. సో ఇలా ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, తర్వాత ఫంక్షన్ కాల్ చేస్తాం. అంటే ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా వర్కౌట్ కాదు, మెథడ్స్ అయితే అట్లా వర్క్ అవుతాయి కానీ మనకు ఫంక్షన్స్ అయితే ఏంటంటే కంపల్సరీ కాలింగ్ అనేది ఉండాలి, కాలింగ్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇది మనకు బేసిక్గా వచ్చేసి ఏంటి, ఫంక్షన్ని క్రియేట్ చేసాం, తర్వాత ఆ ఫంక్షన్లో వచ్చేసి కాలింగ్ ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేసాం.